నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. రైతులు చేపట్టిన గ్రామీణ బంద్కు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మానవహారం చేపట్టారు. పట్టణంలోని రోడ్లపై కూరగాయలు పడేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న నిరంకుశత్వ పాలన వలన రైతు మనుగడ హీనంగా మారిందని ఆరోపించారు. రైతులకు మేలు చేసే స్కీములు ప్రవేశపెట్టకపోవడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ నేటి కూడా గిట్టుబాటు లేని పరిస్థితి, రైతు అప్పుడే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి నిర్వహించాలని పన్నులు ఈరోజు ఉన్న పరిస్థితులు అందరం చూస్తున్నాం. రైతులు ఈ రోజు ముచ్చువాడ కింద చూస్తున్న ఈ ప్రభుత్వాల మీద కన్నీరుతో ఉన్నారు. రైతు కన్నీర చేస్తే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఆగలేని సంగతి ఈరోజు రుజువైంది. ముఖ్యంగా రైతుల్ని చాలా కించపరిచే విధంగా మేము ఎవరికి ఇబ్బందని చెప్పట్లేదు, అన్ని వర్గాలకు ఇవ్వండి, కానీ రైతుకి నెలకొచ్చి 500-600 ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి. కానీ నేత పార్సల్కి ఇస్తానంటున్నారు, కార్పొరేట్ సంస్థలు 1000 కోట్ల రుణమాఫీ చేస్తానంటున్నారు, అమ్మఒడికి 15,000 ఇస్తానంటున్నారు, ఇంకొక 20,000 అంటున్నారు, వీళ్ళకి 5,000 అన్నారు. కానీ రైతు ఏ పాపం చేశాడు? రైతు నెలక ఏమి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున ఈ రాజకీయ పార్టీలు చూస్తున్నాం. మీరు పూర్తిగా ఓట్ల గురించి మీరు చూస్తున్నారు. ఈ దేశంలో రైతాంగం పూర్తిగా నాశనం అయిపోతే ఈ రాజకీయ నాయకులు డబ్బులు 1000 కోట్లు ఎక్కువ చేసుకుని తప్పి తిన్నాను కూడా మీరు తిన్నుండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా సరే రైతుల్ని గుర్తించకపోతే ఈ ప్రభుత్వాన్ని పోగేసేదాకా కూడా ఈ రైతు సంఘాలు ఆగమని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతు సంఘాలన్నీ పిలిపిడికి దేశవ్యాప్తంగా జరుగుతోంది. పిలుపు రైతుల పట్ల వివక్ష చూపుతున్నాయి ప్రభుత్వాలు. రైతులకు ఒక ప్రతిమ సంఘగత వర్గాలన్నింటికి ఉద్యోగ వ్యాపార అన్ని వర్గాలకి కూడా అనేక రకాల రాయితీలు కల్పిస్తున్నాయి. ఉన్న బడ్జెట్లోనే 140,000 కోట్లు ఉచితంగా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి బ్యాంకులు దివాళా తీస్తుంటే, బ్యాంకులు దివాళా తీసి 100,000 కోట్లు తీసుకుని ఇతర దేశాలకు పారిపోతుంటే వాళ్ళనేమి చేయలేక రైతుల మీద మాత్రం దాడులు జరుగుతుంది. వాళ్ళకి మాత్రం మళ్ళీ 70,000 కోట్లు ఇచ్చారు. అలాగే 72,000 కోట్లు గత 14 సంవత్సరాలుగా పెద్ద రైతులందరికీ కూడా కార్పొరేట్ రంగాలకి కంపెనీలకి కూడా 72,000 కోట్లు రాయితీలు కల్పిస్తున్నారు. ఈ రకంగా గ్రామీణ భారతంలో రైతులను ఒక మనుషులాగా చూడకుండా కేవలం పండించేవాడే అనే ఉద్దేశంతో వాడు ఎదిగితే మరి దాంట్లో నుంచి మరి మానేస్తాడేమనే ఉద్దేశంతో వాళ్ళని అట్లాగే అప్పుల పాలు చేసి దాంట్లోనే కూరుకుపోయేటట్టు చేస్తే కార్యక్రమం చేయబడుతున్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.